ఈరోజు డివిజన్లో డివిజన్ 36లో కళ్యాణ లక్ష్మి సాధన వరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా 11 మంది లబ్ధిదారులకు ఈ రోజున అది దాదాపు 11,11,000 చిల్లర రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం అనునిత్యం అనుక్షణం కూడా వివిధ ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తూ ఉన్నదానికి ఈరోజు మేము పంపిణీ చేసిన చెక్కులు నిదర్శనం. కళ్యాణ లక్ష్మి షాదీం వరకు అనేది వివిధ బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల్లో ఒక మంచి నూతన నింపింది. ఎందుకంటే ఒక తల్లిదండ్రి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేయాలి, పిల్లలు పెళ్లి చేయాలంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలను ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత మొదటగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేసి 50,100 పదాలు, ఆ తర్వాత 75,000 పదాలు, ఆ తర్వాత మరి ఇప్పుడు 100,000 రూపాయలు ఇస్తూ మరి బీద బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ అండగా ఉన్నాడు, మేనమామగా పెద్దన్నగా అండగా ఉన్నాడని కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం గత పాలకులు ఎప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం బీద వర్గాల కొరకు పనిచేస్తూ ఉన్నదని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రోడ్ల అభివృద్ధి బాగా లేదని చాలామంది ప్రజలు చెప్తున్నారు. దాదాపుగా 2021లో ఎన్నికలైనవి, 2021 మేలో ఎన్నికలైనవి. ఎన్నికలై ఇక్కడ రిజ్వానా షమీ మసూద్ అంటే నా సతీమణి కార్పొరేట్ అయిన తర్వాత ఈ డివిజన్ యందు 8 కోట్ల రూపాయల వర్క్ చేసినాం. ఇప్పటి వరకు 35 రోడ్లు పోసినాం, 35 రోడ్లు. ఇంకా దాదాపుగా పూర్తి ప్రతి రోడ్డు కూడా మంజూరై ఉన్నది, టెండర్ అయి ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి, కొన్ని మొన్న రీసెంట్లీ కమిషనర్ గారితో అప్రూవల్ తీసుకున్నాం. ప్రతి వాడ ప్రతి గల్లీ అంటే మాకిచ్చిన టైం పీరియడ్ అయితే బాండింగ్ పీరియడ్ ఉంటుంది 5 ఇయర్స్, ఆ 5 ఇయర్స్ లోపల అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుంది, అభివృద్ధి అంటే ఈ విధంగా చేయగలుగుతాం అనేది చేసి చూపెట్టే బాధ్యత మాదది. అంటే ఒక్కొక్కటిగా మేము లిజెండ్ స్కూల్ కానీ లాస్ట్ నుండి స్టార్ట్ చేసుకుంటూ వచ్చిన డెవలప్మెంట్. అటు మీరు పోయి మీ కెమెరా పట్టుకుని పోయి ఆ ఏరియాలో సీసీ రోడ్లు చూస్తే డెవలప్మెంట్ అయిందా కాలేదని తెలుస్తుంది. ఇది ఉండే ఇది ఈ రోడ్డు వచ్చేసి ఇది మున్సిపల్ రోడ్డు కాదు. ఇది మీ ఏ రోడ్డునైతే చూసి మీరు అంటా ఉన్నారో రోడ్డు బాగలేవని చెప్పి, ఈ రోడ్డు మున్సిపల్ రోడ్డు కాదు, ఇది ఆర్ఎన్బి రోడ్డు. ఈ ఆర్ఎన్బి రోడ్డు కూడా మంజూరు అయిపోయింది, ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే యాకుత్పురా నుండి స్టార్ట్ అయితే రోడ్డు, అటు స్టార్ట్ అయిన తర్వాత ఇటు వస్తుంది. ఇది అయ్యే వరకు 1-2 నెలల సమయం పట్టవచ్చు. ఎక్కడ ఒకటండి మాకు, మేము బేసిక్గా ముస్లింసు, రంజాన్ మాసం ఉండే, రంజాన్ పండుగ 2-3 డేస్ నుండి మేము అంటే దాదాపు 1 మంత్ నుండి రంజాన్ రోజులు కాబట్టి నేను లోకల్గా ఉండను, బయట ఉంటా. అయితే రంజాన్ రోజాలు కాబట్టి కొద్దిగా తిరగడం శానిటేషన్ చూసుకోలేదు, కానీ ఎక్కడన్నా ఎలాంటి సమస్య వచ్చినా కూడా అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా కూడా ఏదో అరకొర సమస్య అంటూ లేకుండా ఉండదు. దోమలు, పందులు, పందులు అనేది మా దగ్గర మా డివిజన్ వాసులు పెంచుకున్న పందులు కాదు, మా డివిజన్ వాసులు మా దగ్గర పందులు కాబట్టి లేరు. మొత్తం కూడా కాశీపుక ప్రాంతానికి చెందిన పందులే ఇక్కడ వదిలిపెట్టిండు. వాటి మీద కూడా మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అతి త్వరలో పందుల శాశ్వత నిర్మాణం కూడా అది లేకుండా కూడా దాని సమస్యను పరిష్కరించారు. అదేదో నేను తెలుసుకుంటే నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు, మా దృష్టికి, మా కార్యకర్తల దృష్టికి, మా నాయకుల దృష్టికి ఎవరి దృష్టికి రాలేదు. ఏదైనా ఉంటే లోకల్గా నాయకులు ఉంటారు, వాళ్ళకి చెప్తే 100% తీసేస్తారు. అది చెప్పలేదు కాబట్టి ఉండిపోయింది కావచ్చు. ఏదేమైనా ఇప్పుడు తీసేసేలా తీసేలేదు కనుక్కొనే తీస్తాం.